కాంగ్రెస్ బస్సు యాత్ర 25 నియోజకవర్గాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్లో జరిగిన బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగడం తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో కేసీఆర్ ఆయన కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతుందని అన్నారు. బహుశా నిజాం నవాబు కూడా ఇంత విలాసవంతమైన జీవితం గడపలేదని ఉత్తమ్ అనుమానం వ్యక్తం చేశారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న కేసీఆర్ తన సవాల్కు సిద్ధమేనా అని ప్రశ్నించారు. అదేవిధంగా డిసెంబర్లో వచ్చిన జనవరిలో వచ్చిన వచ్చే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ప్రభుత్వం ఏం పనిచేయబోతున్నాం? వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకి, మహిళలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి ఏమి చేయబోతున్నామో కూడా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణలో ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక అహంకార పాలన, ఒక నియంత్రిత పోరాటం ఏ విధంగా జరుగుతుందో యావత్ తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ ప్రజలను దోపిడీ చేస్తూ చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కేసీఆర్ కి ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదు. నైతిక హక్కు కోల్పోయిండు కేసీఆర్. తెలంగాణ ముఖ్యమంత్రి కొనసాగరు, తెలంగాణ ప్రజలకి ప్రమాదకరం, తెలంగాణలో ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని చెప్పి మేము వరంగల్ ప్రజలకి, యావత్ తెలంగాణ సమాజానికి భూమి అవసరం. మన సొమ్ముతో, తెలంగాణ ప్రజల సొమ్ముతో ఒక అత్యంత విలాసవంతమైన జీవితం బతుకుతున్నారు.